టమాటాలు కిలో 60 రూపాయలు క్యారెట్ కిలో 80 రూపాయలు ఏవిడి ఇంకా తినేది కట్టి ఆ కట్టి కూడా కట్టిరే ఏయ్ అక్కేది ఆఫీస్ వెళ్ళింది ఏయ్ ఆ పక్క మీద పింక్ ఫైల్ ఒకటి బ్లూ ఫైల్ ఒకటి ఉంటే తీసుకురా ఆ ఫిజిక్ తగలాడుతున్నాను ఆ తెస్తున్నానండి ఇవిగానండి ఇవేనా ఇవే ఇవే మన డబ్బు మనకి తిరిగి రావాలంటే అది గిరీశం గారి వల్లే అవుతుంది సరే 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 అయితే ఆ డబ్బు వచ్చేదాకా ఇంట్లో తగలడం మనం వెళ్ళండి వెళ్ళండి సరే నడవండి పొద్దున్నే వాడి మహాన్ కొడుకు కాఫీ తగలట్టు దా నాకేం తెలుస్తా చూడమ్మా డబ్బులు కట్టించుకునేప్పుడు స్వర్గం చూపించారు నమ్మించి మోసం చేశారు కనీసం వాడి ఇంటి అడ్రస్ తెలిస్తే చెప్పమ్మా నమ్మితేనే కదండి మోసం చేస్తాడు వీళ్ళందరి దగ్గర డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటాడు మిమ్మల్ని కూడా మీరెవరు నన్ను గిరీష్ అంటారు మీరు మిమిక్రీ శ్రీనివాస్ కదా అవునండి ప్రోగ్రామ్ వేయడానికి వచ్చారా ప్రోగ్రామ్ ఏంటి నా బొంద మా అమ్మాయి 3 లక్షలు కట్టి మోసపోయింది ఫైనాన్షియల్ గానేనా లేక ఫిజికల్ గా అబ్బే ఫైనాన్షియల్ గానేనండి ఓసారి మీ బాస్ ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా తెలీదు నీకు తెలుసని నాకు తెలుసు ఇచ్చేవనుకో అది నీకు ఉపయోగం వీళ్ళకు ఉపయోగం లేదనుకో టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు మోసం చేసిన సుధాకర్ హెల్ప్ చేస్తే ఏదో రోజు జైలుకి వెళ్తాం వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుపడతాం ఈ పనేదో ముందే చేయొచ్చు కదమ్మా థ్యాంక్ యూ బాగుపడతాం మీరు కూడా రండి ఓకే మనం ఇప్పుడు కిడ్నాప్ డ్రామా ఆడబోతున్నా నేనా కిడ్నాప్ వ్యాపారం చేస్తున్నాను రా మన మిమిక్రీ శ్రీనివాస్ గారు సాఫ్ట్వేర్ సుధాకర్ లా గొంతు మార్చి మాట్లాడతారు ఇప్పుడెప్పుడు అక్కర్లేదు రండి హార్డ్ గా కొట్టేమిటి నాది సాఫ్ట్వేరు ఇక్కడ ఇది ఎవడో సాఫ్ట్వేర్ కంపెనీ అట్టి జనాల్లో ముంచేసి అండర్ గ్రౌండ్ లో తిరుగుతున్నాడు రా పెద్దగా రిస్క్ ఉండదు కదా అని చెప్పి నీ కిడ్నాప్ చేసి మన గ్రౌండ్ లో తీసుకొచ్చాను సుధాకర్ ఇంటికి మన మనిషిని పంపిస్తాం నమస్తే మేడం నన్ను సుధాకర్ గారు పంపించారు కూర్చో అలాగే బై ది వే హీస్ మిస్టర్ కమల్ మీలాగే మా ఆయన్ని వీళ్ళు కూడా కిడ్నాప్ చేశారంట ఉన్నదేమో ఒకే ఒక్క మొగుడు ఇప్పుడు మీ ఇద్దరు వచ్చి మేం కిడ్నాప్ చేశామంటే మేం కిడ్నాప్ చేశామంటుంటే ఓవర్ నైట్ లో ఒకడిద్దరుగా మారిపోయాడా వీళ్ళిద్దరూ ఉత్తిత్ అయితే అస్సలు నా మొగుడేమైపోయాడు రా దేవుడు ఇక్కడే ఉన్నాను సార్ ఇక్కడ ఉంటా సుధాకర్ ఇంటికి వెళ్ళలేదా అదే వాళ్ళింట్లోనే ఉన్నాను సార్ ఆవిడ ఉందా ఓసారి ఫోన్ సార్ ఒంగునుంది సార్ ఆవిడ ఒంగునుంటే ఫోన్ ఏమన్నా మేడం మీకు ఫోన్ హలో మీ ఆయన్ని కిడ్నాప్ చేసింది మేమే ఇప్పుడు మేము పంపించిన మనిషికి నీ దగ్గర క్యాష్ ఎంత ఉంటే అంతా ఇచ్చి పంపించు లేదంటే రోజా 3 రోజులుగా నో ఫుడ్ తిండి లేక సచ్చేట్టున్నా అడిగిన తెచ్చి పంపించు వెదవ డబ్బు ఏ వెదవ పని చేసినా సంపాదించుకోవచ్చు ప్లీజ్ హలో రే పక్కన ఆవిడకి ఫోన్ ఇయ్యి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి వేరే ఫోన్ లో కూడా మా ఆయనే ఉన్నారు పట్టుకో హలో ఇదిగో డార్లింగ్ నేను కిడ్నాపర్ని మన ఇంట్లో గోల్డ్ క్యాష్ ఎంత ఉంటే అంత మొత్తం మూట కట్టేసి మా ఉడికిచ్చాయి మీ ఆయన ఇంటికి పంపించేస్తాను ఇవ్వకుంటే రోజా 3 డేస్ నుంచి నో ఫుడ్ వీళ్ళు చంపక్కర్లేదే ఒక రోజు ఆగితే నేనే చచ్చిపోయేట్టున్నా రోజా ప్లీజ్ వెదవ డబ్బు ఏ వెదవ పని చేసినా సంపాదించేస్తా సార్ ఆ సుధాకర్ గారిని నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు
ఏం చేద్దాం చేస్తే చేసిర్లే మన ట్రాక్ మంది ముందు ఆ డబ్బిచ్చి పంపించమను మాట్లాడు సరే చూడు మీకెందుకు బాబు శ్రమ మీరు కూర్చోండి రెండు ఫోన్లో నేనే మాట్లాడుకుంటాను ఇది అన్యాయం రోజా నేను చచ్చిపోతానని అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నావా వేరే మా ఆయన అన్నమేంటి అయ్యో లేదండి మా ఆయన ఇంకో ఫోన్ లో సేమ్ కండిషన్ లో ఉన్నారు ఇది చాలా అన్యాయం రోజా నేను చచ్చిపోతానని కన్ఫర్మ్ చేసుకున్నావా అప్పుడే వేరే వాడిని సెర్చ్ చేసుకున్నావా నో ఐ వాంటెడ్ టు నో హూస్ మై ఒరిజినల్ హస్బెండ్ ఒసే రోజా నీ మాటలు వినే కన్నా ఈ కిడ్నాపర్ చేతిలో చావడమే మంచిది రోజా ప్లీజ్ నన్ను నమ్మవే నేనే నీ ఒరిజినల్ నే ఎలా నమ్మటం గురుగారు సిగ్గుపడుతోంది సిగ్గుపడుతుందో కింద పడుతుందో ముందు మాట్లాడు మనకిమ్మనండి నీ కాలి మీద అక్కడ చూసుకో అక్కడ పుట్టుమచ్చుంది కదా కరెక్టే కానీ ఏ కాలు అబాబా కాలు అని చెప్పిన ఏ కాలు చెప్పలేనా శ్వాస పక్కన పడిపోతుంటే ఏంటి నీ పరాజకాలు రోజా ఐ ఆమ్ యువర్ ఒరిజినల్ ఆ తర్వాత నాకంతా తెలుసు కానీ ఆల్రెడీ ఒకసారి సిగ్గుపడ్డా పుట్టుమచ్చ ఏ కాలు మీద ఉందో చెప్పండి చాలు పుట్టుమచ్చ నాకెప్పుడు చూపించావు అయినా ఇదే నోర్ మీరా రాంగ్ నెంబర్ పుట్టుమచ్చ తెలియకుండా డబ్బు కొట్టేద్దాం అనుకున్నావా రాస్కెల్ ఫోన్ ఆ కిడ్నాపర్ గడికి బే వాడిని చంపుకుంటావా నరుక్కుంటావా నీ ఇష్టం వాడి నమ్ముగుడు కాడు మీ పర్సన్ను కూడా ముందు ఇక్కడి నుంచి వచ్చామని చెప్పు లేకపోతే పోలీసులకు పట్టిస్తా ఏమండి రోజా దేవుడున్నాడండి మోసం ఓడిపోయిందండి వాడు నా పుట్టుమచ్చ చెప్పలేకపోయాడండి మీరే నా అసలు మొగుడండి ఈడు ఎంత దరిద్రుడేట్రా ఈడు పెళ్ళమైని చీకొట్టొద్దనుకుంటా మీరేనే ఉంచుకోండి సార్ ఇంట్లో ఉన్నదంతా మూటకట్టి ఇచ్చేస్తున్నాను మీరు త్వరగా ఇంటికొచ్చేయండి థ్యాంక్ యూ రోజా అబే అదేం లేదు ఒక్కసారిగా జీవితం మీద ఆశ కలిగేసరికి గొంతు మారిపోయింది వచ్చేటప్పుడు జిలేబీ మల్లెపూలు ఓ ప్యాకెట్ కూడా తీసుకొస్తానే ముందు కుమ్మేసి బయటికి వచ్చాను సార్ దరిద్రం మీరేనే ఉంచుకోండి సార్ శ్రీనివాస్ గారు మీ మిమిక్రీతో మీ కూతురు డబ్బు మీకు వచ్చేసి థ్యాంక్ యూ ఇదిగో 3 లక్షలు వెంకటేష్ మీరు తీసుకో ఇది నాకు గురుగారు ఎక్కువ ఇచ్చానా అబ్బాయి లేదండి మీకే ఎక్కువ మిగిలింది కదా అని ఇవి మిగిలిన డబ్బులు కాదండి మిగిలిన వాళ్ళకి ఇవ్వాలిగా ముఖ్యంగా శైలాకి నెంబర్ ఇచ్చిందిగా